51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడించారు. భారతీయ సినీ రంగానికి అందించిన అత్యున్నత సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును కేంద్రం అందిస్తూ ఉంటుంది. రజనీకాంత్కు ఈ అవార్డు రావడంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో 1950 డిసెంబర్ 12 రజనీకాంత్ జన్మించారు. బ్లాక్ అండ్ వైట్, కలర్, 3D, మోషన్ క్యాప్చరింగ్ ఇలా అన్ని రకాల సినిమాల్లో నటించిన తొలి భారత నటునిగా గుర్తింపు పొందారు ఆయన. ఓ నాటకంలో నటిస్తున్న రజనీకాంత్ను చూసిన ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ 1975 ఓ సినిమాలో చిన్న పాత్రను ఇచ్చి సినీ రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత మరో దర్శకుడు ఎస్పి ముత్తురామన్ రజనీకి మరిన్ని అవకాశాలు కల్పించారు. రజనీ ఓ వజ్రం లాంటివాడు, బాలచందర్ ఆ వజ్రాన్ని వెతికి పట్టుకున్నారు, నేను దానికి సానపట్టాను అని ముత్తురామన్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. రజనీ తన సినీ జీవితంలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. భారతీయ సినీ రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఆయన పేరు మీద ఓ అవార్డును ప్రకటిస్తోంది. తొలిసారిగా ఈ అవార్డును 1969 ప్రకటించారు. భారతీయ సినీ పరిశ్రమకు ఓ వ్యక్తి చేసిన సేవలకు గుర్తింపుగా ఆ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందజేస్తారు. తెలుగు సినీ రంగం నుంచి గతంలో కె. విశ్వనాథ్, అక్కినేని నాగేశ్వరరావు, డి. రామానాయుడు వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు. గత ఏడాది బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు ఈ అవార్డు లభించింది. దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. మహారాష్ట్రలోని త్రయంబక్లో 1870 ఏప్రిల్ 30 ఫాల్కే జన్మించారు. తొలి భారతీయ సినిమాను రూపొందించిన ఫాల్కేను భారత సినిమాకు పితామహునిగా భావిస్తారు. సృజనాత్మక కళలంటే చిన్నతనం నుంచే ఉన్న ఆసక్తితో ఫాల్కే 1885 బొంబాయిలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరారు. అక్కడ ఫోటోగ్రఫీ, లిథోగ్రఫీ, ఆర్కిటెక్చర్, డ్రామాలు వేయటం, ఇంద్రజాలం వంటి ఎన్నో కళలు నేర్చుకున్నారు. కొంతకాలం పాటు ఓ పెయింటర్గా, సినిమా సెట్లకు డిజైనర్గా, ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. ప్రఖ్యాత చిత్రకారుడు రవి వర్మకు చెందిన ప్రెస్లో పనిచేస్తుండగా వర్మ గీసిన హిందూ దేవతల చిత్రాలను చూసిన ఫాల్కే వాటి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందారు. 1908 మరో వ్యక్తితో కలిసి ఫాల్కేస్ ఆర్ట్ ప్రింటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ వర్క్స్ పేరుతో ఓ వ్యాపారాన్ని ప్రారంభించిన, ఇద్దరి మధ్య విభేదాల కారణంగా అది రాణించలేదు. ఆ తర్వాత ఓసారి 1910 మూకీ చిత్రం ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ను చూడటం ఫాల్కే జీవితాన్ని మలుపు తిప్పింది. ఎలాగైనా సినిమా నిర్మాణాన్ని భారత్కు తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. సినీ నిర్మాణానికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు 1912 లండన్ వెళ్లారు. ఆ తర్వాత 1913 భారత తొలి మూకీ సినిమా రాజా హరిశ్చంద్రను విడుదల చేశారు. ఈ చిత్రానికి కథనం, నిర్మాణం, దర్శకత్వం, పంపిణీ బాధ్యతలన్నీ ఫాల్కేనే నిర్వహించారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయి. ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. సినిమాల్లో మహిళలు నటించడం అనేది ఆ రోజుల్లో ఊహించలేని విషయం. కానీ ఆయన 1913 తన తర్వాత సినిమా భస్మాసుర మోహిణిలో ఓ మహిళను ప్రధాన పాత్రలో నటింపజేశారు. 1917 ఆయన స్థాపించిన హిందుస్థాన్ ఫిల్మ్ కంపెనీ ద్వారా ఎన్నో సినిమాలు నిర్మించారు. లంకాదహన్, శ్రీకృష్ణ జన్మ, సైరంధ్రి, శకుంతల వంటి ఎన్నో విజయవంతమైన పౌరాణిక చిత్రాలను నిర్మించారు. సినిమాలకు శబ్దం తోడైన తర్వాత ఫాల్కే సేవలు మరుగున పడిపోయాయి. దీంతో 1930 సినిమాలు నిర్మించడాన్ని మానేశారు. ఫాల్కే 1944 ఫిబ్రవరి 16 నాసిక్లో మరణించారు.